nice. Local town. राष्ट्र मुख्यमंत्री कलवकुंट्ल चंद्रशेखर राव गारु निन्ने मीटिंग चेसी अधिकारुलतोनी रैतु बंधु इप्पुडु रैतुकु मंट वेसुकुन्न टाइम काबट्टि రైతు బంధు ఇయ్యాలన్న ఉద్దేశంతోని కొందరు మరి రైతు బంధు వస్తుందా రాదా రాదా అనేటువంటి భావనన్న ఉద్దేశంతోని చేసిన ఒక వారం రోజులలోపట మొత్తం మంది రైతులకు పడడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అదేవిధంగా మొన్న కరోనాటువంటి టైంలో కూడా ఈ మన సింగిల్ విండో ద్వారా ఐకేపీ ద్వారా ప్రభుత్వం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక రోజు వెనకైనా ముందైనా ఈనాటి వరకు రోజైనా పట్టుకోవడం అంటే మనకు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే రైతులు రాజు చేయాలన్నటువంటి ఉద్దేశంతో తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. రైతుకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కాలేపాకి బీలు కానీ ఉచిత కరెంట్ కానీ అన్నటువంటి భావనతోనే రైతుల కోసం సేవైతులు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఇప్పుడే అదే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇది మా చెరువులు కుంటారని ధర్నాలని అరెస్ట్ అని అంటే అరెస్టు ధర్నాలు అనేది ఎందుకోసం చేస్తున్నారంటే ఏమి లేదు కేసీఆర్ని అందామంటే ఏమి లేదు అన్ని రైతులు చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ 5 లక్షల మనం నిలుచుంటే మనం మన పరిస్థితి ఏంటిది అనేటువంటి భావనతో ఫోటోల కోసం అరెస్టులు చూపించుకుంటాని కోసం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మరి అదే ఇప్పుడు మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు తన 56 ఏళ్ల జీవిత చరిత్ర రాజకీయంలో ఎక్కడన్నా ఈ కాలంలో ఏ కుంటలన్నా సెల్ల నీళ్ళు ఉన్నాయని అనే దాని మీద కొంచెం వారు కూడా కొంచెం ఆలోచించి వారిని విమర్శించడం అనేది కాదు కానీ వారు కూడా ఆలోచించి ఏంటంటే మరి రైతుకు చేస్తున్నప్పుడు ఆయన కూడా ఒక రైతుగా రైతుల మేలే కూరాలి కానీ రైతుల కించపరిచే విధంగా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదని అభిప్రాయం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ సాధించిన తర్వాత అంతకుముందు ఎన్నో ఏళ్ళుగా సమైక్య పాలనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే తెలంగాణ రైతులు బాధలు తీర్చాలే వీరికి కరెంటు బాధలు నీటి బాధలు ఎక్కడ కూడా ఉండొద్దనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరం 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే సాధించింది. అలాగే ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ముందు పెట్టుకొని మొన్న మిడ్ మానేరు వరకు కూడా నీరు మన వేసవి కాలంలో సరఫరా చేయడం జరిగింది. దీని ద్వారా ఎన్నో బీడు భూములు సస్యశ్యామలమై అంత వరి పంట వండినా కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా చాలామంది మిల్లర్లు ఇబ్బంది పెట్టినా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ పూర్తిగా వరిధాన్యం కొనుగోలు కూడా పూర్తి చేయడం జరిగింది. అందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. అలాగే రైతు బంధు కూడా ఈ కరోనా సమయంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నా కానీ ఈ రైతు బంధు కూడా ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి ఒక వారం 10 రోజుల్లో అందిస్తామని చెప్పి కేసీఆర్ గారు నిన్ననే ప్రకటన చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా రాష్ట్రంలో ప్రధానంగా 80% వరకు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న సందర్భంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా వ్యవసాయమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా రైతు పక్షపాతిగా ఉంటూ రైతు ఆదాయాన్ని పెంచడాని కోసమే పెంచే విధంగానే వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇతర ప్రాజెక్టుల మీద ప్రతిపక్ష నాయకులు కూడా
वारेदो धर्ना निद्य दीक्षल अभी वो चेयड़े मेमुनामने उ तप वारी उ तप प्रभुत्म इलां रैत को इबंध लेकिन अटे नी करे नीर वाटोल विधा अलागे इन नील तरह अंदर प्याड़ी पेट वाल वरी पट पेटों वाल इबंधने उदेश वानाकाल पट कोसम नियंत्रित साग अने विधा मुझे ये पटकते मार्केट पूर्ति स्थाई डिमांड उ पटन पंते रेप मन देश इतर राष्ट्रा बैठ देश सन्न रकम का पत्ति कंदू इतर पटू मन एगमान अवकाश उद्देश्य तो वर्षाकाल दुड वर्ल सगम पेटू इंका मिगता अभी सन्न रखते मन तपन सला मार्केट परंग इबंधी पड़ने पट एक्ड़ूरगो सब इबंधी कावने विषय दृष्टि नियंत्रित साग मुझे दी रू स्वागति एक्जो वर का इतर पटल वेपू इंदर चुनाव रैतु स्वागति काबटी प्रभुत्व उद्देशा अर्थंस రైతుల అందరి తరపున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం కాబట్టి కేసీఆర్ ను అనవసరంగా విమర్శలు చేస్తే వారే ప్రజలు అభాస్వాలైతారు కానీ ప్రతిపక్ష పార్టీలు వేరే రైతులు మాత్రమే ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేదు రైతు బంధు విషయంలో కూడా అనుమానాలకు తావు లేకుండా తప్పనిసరి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు కదా అది కూడా తొందరలో చేస్తాయని చెప్పి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా अभी రైతుల బాగుపోచన మరొకటి కాదు మనం గతం నుంచి చూసినప్పుడు కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టినప్పుడు కూడా మరి ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో నీళ్ళ కోసం ధర్నాలు కరెంట్ కోసం ధర్నాలు గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తే రైతులు పొలంకాడబండి గట్లకాడబండి పంట పండించుకునే పరిస్థితి మరి నీళ్ళ కోసం కాలవలు ఎస్ఆర్ఎస్ కాలం బట్టి ఎక్కడెక్కడ తీసుకుంటూ నీళ్ళు తీసుకుపోయి లొల్లు పెట్టుకొని ధర్నాలు చేసి మరి ఈ విధంగా పండించుకునే గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మరి ఇప్పుడు చూసినట్లయితే గత 6 సంవత్సరం ఎక్కన కరెంట్ కోసం ధర్నాలు గాని నీళ్ళ కోసం ధర్నాలు గాని ఉన్నాయంటే ఎక్కడ కూడా ధర్నాలు లేవు ఇప్పుడు ఏదో కరోనా టైంలో 2-3 నెలల రీడింగ్ తీసుకునే సందర్భంలో రీడింగ్ కంటిన్యూషన్ పెంచే వరకు రీడింగ్ వల్ల గ్రేడ్ ఎక్కువ పడుతుంటలో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినో దాని సవర్ణ డిపార్ట్మెంట్ చేస్తారు దాని కోసం మీరు నీటి యాగ్యం అని కరెంట్ ధర్నాలని ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ వారు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒకసారి వాళ్ళ పరిపాలన నెంబర్ వేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇయల్ల ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం చేపట్టిన తర్వాత మన కాళేశ్వరం నుండి మేడిగడ్డ కాళేశ్వరం నుండి ఎస్ఆర్ఎస్ వరకు రివర్స్ ద్వారా నీళ్లు పోయి అక్కడి నుంచి మరి ప్రతి పంట ప్రతి ఎకరానికి కూడా ఇయాల చివరి వరకు నీళ్ళిచ్చే నీళ్ళిస్తున్నాం చూస్తున్నాం మనం మరి ఇక్కడ కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా బీడు ఉంది అంటే ఆ బీడుకు నీళ్లు ఈ యొక్క కాళేశ్వరం పని తీసుకుపోవడం ఇలాంటి సందేహం లేదు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ యొక్క నియంత్రణ కాదు రైతు బాగు పంటల పండించే విధానంలో ఆర్థికంగా బాగుపడన ఒక ఉద్యమంతో ఈ యొక్క నియంత్రిత పంట సాగాన్ని పెట్టడం మనం గత చూసినట్టే వానకాలం ఎప్పుడు సన్నపట్లు పెట్టుకునే వారం చాతంతో 57 ఎప్పుడు సన్నపట్లే పెట్టుకున్నాం ఇప్పుడు అదే పెట్టుకుంటాం కాకపోతే రైతులకు కొంచెం మార్పు రావాలి ఇక్కడి నుంచి కొంచెం అలవాటు కావాలనే ఉద్దేశంతో పంటలు డిఫరెంట్ పంటలు వేయడం అంటే ఏదైతే రైతు బాగుంటుందో ఆ పంటలు పండించినట్టే రైతు బాగుపడే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ జగిత్యాల చుట్టుపక్కల కూరగాయలు పండియడం మక్క పశువులో మక్కలు అంతర్గత పంటలు తప్ప మక్క అనేది మనకు ఇక్కడ లాభం లేదు కాబట్టి వేరే రాష్ట్రం చూసినట్టయితే మక్కలు తగ్గించి మరి ఇతర పత్తి కానీ ఇంకా వేరే కూరగాయల దిక్కు కానీ రైతులు కొంచెము ఆయిల్ ఫామ్ గురించి కొంచెం చేంజ్ కావాలని ఈ సందర్భంలో మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది త్వరలో జగిత్యాల కూడా పండ్ల తోటల పెంపు కోసం మొన్న కలెక్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా 6 సంవత్సరాల లోపల ఖచ్చితంగా జగిత్యాల కోల్డ్ చేర్పించి పంటలు కూడా పండ్ల దంట కూడా వాళ్ళు ముందు ముందుకు తీసుకొని రైతులకు అభివృద్ధి లాభం చేకూరే విధంగా మరి నిర్ణయం తీసుకుంటారని మనం మాట ఇవ్వడమైంది మరి మనందరం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఏది చేసినా రైతు రాజు చేయాలని ఉద్దేశంతో రైతు కోసమే తీసుకుంటు తప్ప రైతులు ఒక పెద్దన్నగా పాత్ర వహిస్తూ తప్ప మనం తనకు వారికి ఎప్పుడు మన మద్దతు ఇస్తూ మనం ముఖ్యమంత్రి అని ఒక ప్రభుత్వాన్ని
హర్షించాలని చెప్పి తెలియజేస్తూ